అంటే ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనుకోండి, ఎందుకు చేసుకోలేకపోతుందంటే ఇప్పటికీ కూడా ప్రజలు ఆ తాయిలాలు ఆ చివరకు దొరికే వాటి కోసమే చూస్తున్నారని నేను అంట. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పీపుల్ అంటే ఆ మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే మీరు చెప్పినట్టుగా ప్రజలు కూడా అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరు వస్తే ఏమంది ఎవరు ఇస్తే చేస్తున్నారు కదా అని ఫీలింగ్ లో వెళ్ళిపోయారా? మొట్టమొదట ప్రజల్లో రావాలి సార్. ఎస్ అది పాయింట్. మొట్టమొదట ప్రజల్లో రావాలి. రెండు, ప్రతిపక్షాలు అవేర్నెస్ అవేర్ చేసే విధానంలో మార్పు రావాలి. నేనేమంటున్నా, నేను అదే అంటున్నా, ఇది చాలా చిన్నగా తీసుకునే పాయింట్ కానీ ఇందులోనే ఉంది మర్మం అంతా. డెఫినెట్గా క్షేత్ర స్థాయిలో నాకు లీడర్లు ఉండాలి అంటున్నా. ఏ పార్టీకైనా నువ్వు పోరాడే పార్టీకి క్షేత్ర స్థాయిలో నీకు లీడర్ ఉన్నప్పుడు చివరిలో ఎన్నికలప్పుడు నీకు రాష్ట్ర స్థాయి లీడర్ వచ్చినప్పుడు దానికి ఒక బూస్టప్ అవుతుంది. అంతేగాని క్షేత్ర స్థాయిలో నేను రోజు పోరాడను, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడినప్పుడు వందల మంది ప్రజలు గూమిగూడి అది విని వెళ్ళిపోతాం, ఎవరు వాళ్ళు డిస్బర్స్ అయిపోతాం అంటే అది ఎప్పుడు కూడా ఓట్ల కింద మారదు. అది ఎప్పుడు ఓట్ల కింద మారదు. క్షేత్ర స్థాయిలో ఆ రాష్ట్ర స్థాయికి ఎదిగిన లీడర్లు కూడా ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పోరాడిన వాళ్ళే, వీధి వీధి గల్లి గల్లిలో పోరాడిన వాళ్ళే, వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. నేనేమంటున్నా అంటే ఒక్కరిని బ్లేమ్ చేయను. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా లోకల్లో నీకు పట్టున్న లీడరు ప్రతిరోజు ఉద్యమించే లీడర్ కావాలి. అట్లా వచ్చినప్పుడు ఇది మీకు ఎన్నికలప్పుడు మారే అవకాశం ఉంటుంది రిజల్ట్. అట్లా నేను అనేది ఇప్పుడు రిజల్ట్ మారకపోవడానికి అదే ఉన్న వాళ్ళలో వీళ్ళేనయేమో మనకి ఇస్తున్నారు వీళ్ళు అన్న భ్రమలోనే. అవునండి, నేను ప్రామిస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ఛాలెంజింగ్ నౌ. వాట్ ఆర్ ద ప్రామిసెస్ డ్యూరింగ్ దీస్ ఫైవ్ ఇయర్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రామిసులు ప్రతి డివిజన్లో ఏం ఫుల్ఫిల్ అయినాయి? రెగ్యులర్గా ఇచ్చే నీళ్లు, బిల్డింగ్ పర్మిషన్లు ఇవి కాదు నేను అనేది. కొత్తగా ఒక్క డివిజన్కి వెళ్దాం, ఏమైనాయో ఒక్కరా గుండె మీద చేసుకొని ఇది ఇది నాకు ఈయన చేసింది కాబట్టి నేను ఓటేసినా అని చెప్పగలిగే ఓటర్ ఉన్నారా ఈ రోజున? అన్ని చెప్పుకోవడం ఎవరికి వాళ్ళు అంతే. అంటే వీరేంద్ర గారు ఇప్పుడు ఖమ్మం లాంటి చోట ఎలాగైనా సరే బాగా వేయలేని మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు, చివరి వరకు టీఆర్ఎస్ చాలా అసంతృప్తులు ఉంటారు, వాళ్ళన్నా సరే ఎలాగైనా ఆకర్షించేద్దాం అనుకున్నారు. బట్ ఏంటి ఎక్కడ మీకు మెయిన్గా కనిపిస్తోంది మైనస్ అనేది ఇప్పుడు? అంటే మీరు ఈ తీర్పు ద్వారా మీరు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనుకోవాలి? ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం మీకు కనిపిస్తోందా? కంపల్సరీ మేము బలపడతాము, అన్ని గ్రౌండ్ వర్క్ చేసాము, స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఖమ్మంలో, గతంలో. దానికన్నా ఇప్పుడు మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇంకొకటి, ఏదైతే అక్కడ ఖమ్మంలో కాంగ్రెసు ఉందో ఆ కాంగ్రెసు స్థానంలో మేము ఇప్పుడు బీజేపీ మేము అక్కడ ఎదుగుతున్నాము. మరి అట్లాగే వరంగల్లో కూడా గట్టి పోటీ ఇచ్చాము. స్థానిక ఎలక్షన్ లో ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇందాక శ్రవణ్ గారు అన్నట్టు నిత్యము ఏ వారి వార్డులో ఎవరైతే ప్రజల కోసము పోరాడి ప్రజల కోసం నిత్యంగా నేను అవైలబుల్ ఉన్నాను డివిజన్ లో అనే ఏ విధంగా అయితే పోతారో వారు స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వేరు, వార్డు ఎలక్షన్లు అట్లాగే కౌన్సిలర్ ఎలక్షన్లు ఎట్లుంటాయంటే అపోజిషన్లు ఉన్నా పొజిషన్లు ఉన్నా ఎప్పుడు ఏ విధంగా ఉన్నా నిత్యము ప్రజలకు అందుబాటులో ఉన్న లీడరు ఎప్పుడు ప్రజల కోసము వారికి నేను అంటూ ఉన్నాను అనే వ్యక్తి ముందరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అష్యూరెన్స్ ఆఫ్ విన్నింగ్. అదే విధానంగా అదే ప్రణాళికలో మా బండి సంజయ్ గారు అట్లాగే మా కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడైతే వరంగల్ ఇన్ఛార్జ్ అయిన అరవింద్ గారు మరి ముందరకు సాగుతున్నారు, ప్రజా లీడర్లను అలా తయారు చేస్తున్నారు. మరి స్థానికంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి అవగాహన తీసుకొని రిపోర్ట్ తయారు చేసి రానున్న రోజుల్లో తప్పకుండా అక్కడ మేము ప్రత్యక్షంగా మేము అక్కడ ఉన్న ఏదైతే ఉన్న అపోజిషన్ ఏదైతే ఉన్న స్థానిక వాళ్ళతో నిత్యం ప్రజల కోసం పోరాడుతూ మేము ముందరకు సాగుతాము. ఇది 23కి మా ఫోకస్. ఇప్పుడు మేము ఈ వార్డు ఎలక్షన్లో గెలవటం మాకు ముఖ్యం కాదు, మాకు 23 చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల కోసం ప్రజల్లోకి వెళ్ళడాని కోసము మేము ఈ విధంగా మేము ముందరికి వెళ్తాము. ఇంకొకటి, శ్రవణ్ గారు ఒకటే అన్నారు, 2014 ఎలక్షన్స్ లో ఒక రకంగా టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, 2019 లో ఒక రకంగా గెలిచారు. గెలిచిన తర్వాత ఎవరిని అట్రాక్షన్ అటెన్షన్ అనుకుంటూ విత్ ప్రెషర్తో వీరు అటెన్షన్ లో అట్రాక్షన్ ఇవ్వాలని ప్రజ వేరే ఒక పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని వాళ్ళకి క్యాబినెట్లు ఇస్తూ క్యాబినెట్లు ఇచ్చి పాత వాళ్ళని పక్క కూర్చోబెట్టిన
కూచబెట్టి ఈ రోజు వాళ్ళు ఏమి చేయలేని ఒక అసమర్థతగా ఉన్న ఎమ్మెల్యేలు క్యాబినెట్ మినిస్టర్లు ఈ రోజు ఒకటే కుటుంబం నడిపిస్తున్నది ప్రజలందరూ గ్రహిస్తున్నారు 23 కోసం అందరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు నల్గొండలో గాని మరి అలాగే ఇటు ఉదయనగర్ గాని ఏ రకమైన ఉద్యమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అట్లా మాట్లాడద్దు ఎందుకు ఎవ్వరు ఏం పనిచేస్తలేరు నలుగురే పనిచేస్తారు ఒక్కరే పనిచేస్తారు అని మాట్లాడద్దు ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని కూలదోషి పుదుచ్చేరిలా మీరు అన్యాయంగా కూలదోషి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేరే ఫ్రంట్ని కూలదోషి మీరు ఇవ్వాలా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మీరు చేసే అరాచకము మామూలు అరాచకం కాదు ఈ దేశంలో మీరు మాట్లాడతారు కరోనాను అరాచకం చేస్తారు ఆక్సిజన్ను అరాచకం చేస్తారు రెమిడివైజర్ను అరాచకం చేస్తారు దాంట్లో పాలిటిక్స్ చేస్తారు అన్నిట్ల వ్యాక్సిన్ పాలిటిక్స్ చేస్తారు మీరు మాట్లాడతారు ఎవరు పనిచేయటం ప్రభుత్వంలో ఎవరు పనిచేయటం వినండి ఎవరు ప్రభుత్వంలో ఏం పనిచేయటం లేదు మీరు పనిచేస్తున్నారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు అయ్యా మిత్రమా మీకు తెలుసు ఒక్క సీట్ వచ్చిన చోట మనం మిగతా శ్రీనివాస్ గారు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది ఫైనల్ గా ఏం చెప్తారు రైట్ వీరేంద్ర గారు మనం అలా చెప్పుకుంటూ వెళ్తే అలా వెళ్తూనే ఉంటుంది కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా ఉంటూ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు అన్ని మున్సిపాలిటీలో అందరూ ఒక్కసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వాళ్ళ వార్డులలో చెరువులు ఉన్నా ఆ చెరువులని పరిరక్షణ ఇస్తాను ఈ ఏవైతే కూల కొట్టిన మెటీరియల్ డిస్మెటల్ ఏదైతుందో దాన్ని రీసైక్లింగ్ చేస్తాను కొన్ని మిషన్లు కొంటాను దాన్ని పౌడర్ చేసేస్తానని చెప్పిన వ్యక్తి దాని గురించి పట్టించుకోకుండా ప్రతి మున్సిపాలిటీలో ఏవైతే డెబ్రీస్ ఉన్నాయో కన్స్ట్రక్టెడ్ మెటీరియల్ ఇరగొట్టిన మెటీరియల్ ఏదైతుందో తీసుకెళ్లి చెరువులలో వేస్తున్నారు అవునా కాదా అని నేను క్లియర్గా నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క ఓటర్ని కాబట్టి కాపాడుకోవాలి మన చెరువులని కానీ ఈ నిద్రపోతున్న మున్సిపల్ శాఖ మరి అట్లాగే మున్సిపల్ మినిస్టరు ఎలక్షన్ లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ డెబ్రీస్ ని పౌడర్ చేసిన ఏంటో చూచా కాకతీయ మిషన్ లో కమిషన్ తప్ప జరిగింది ఏంటి అక్కడ మీ కమిషనే కనిపిస్తుంది రైట్ ఏమని చెప్దాం అనుకుంటారు ఫైనల్ గా ఒకటేనండి ప్రజలకు అంటే ఈ వేదిక ద్వారా నిన్న గెలిచినటువంటి భగత్ గారికి అభినందనలు నాగార్జున సాగర్ ప్రజలందరికీ కూడా తెరాస పక్షాన కృతజ్ఞతలు ఈరోజు మున్సిపల్ ఈ పోరులో కూడా ఉత్కంఠంగా జరిగినటువంటి ఈ ఎన్నికలు అందరూ ఎదురు చూసినటువంటి ఈ పురపాలికల్లో కూడా తిరిగి తెరాసాకే పట్టం కట్టినటువంటి అన్ని అంటే సిద్దిపేట అచ్చంపేట కొత్తూరు నకరేకల్ జడ్చర్ల వరంగల్ ఖమ్మం ప్రజలందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా తెరాస పక్షాన ప్రైమ్ నైన్ వేదికగా ప్రతి ఒక్కరు కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు మా పార్టీ పైన మరింత బాధ్యత పెంచింది భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు శ్రవణ్ గారు టైం చాలా తక్కువ ఉంది ఏమని చెప్దాం డివిజన్లలో ఇప్పుడు గెలిచిన వాళ్ళైతే ఇదివరకులాగా కాకుండా కొంచెం ప్రజలకు సమస్యలకు వాళ్ళ అందుబాటులో ఉండి ఈ భూ కబ్జాలు వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాము రైట్ థ్యాంక్ యూ శ్రవణ్ గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వీరేంద్ర గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి